हाय नी वेलकम टू तेलुगु नेत्रा ई रोजु ई वीडियोलो टॉप बेस्ट स्कैरीएस्ट प्लेसेस गुरिंची चूद्दाम द रिडिल हाउस 1905 फ्लोरिडालोनि वेस्ट पाम बीच लो हेनरी फ्लागर एंप्लॉयीस फ्लागर कुन्ना होटल्स लोनी ఒక హోటల్లో మిగిలిపోయిన వుడ్డుతో ఒక హౌస్ను కన్స్ట్రక్ట్ చేశారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మంచి బ్రైట్ కలర్ పెయింటింగ్స్ వేసి దానిని అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశాన వాటికగా ఉపయోగించారు. ఇది వెస్ట్ పామ్ బీచ్లోనే ఫస్ట్ సిమెటరీ. ఈ సిమెటరీకి కేర్ టేకర్గా బక్ అనే అతను వర్క్ చేసేవాడు. ఒకరోజు బక్ చనిపోయాడు. కానీ టౌన్లో వాళ్ళు ఇతని గురించి మాట్లాడుకుంటూ బక్ శ్మశాన వాటికలో చాలాసార్లు కనపడ్డాడని అతని కేర్ టేకర్ డ్యూటీ చేస్తున్నాడని అంటారు. 1920లో సిటీ మేనేజర్ కార్ల్ రిడిల్కు వుడ్లాండ్ సూపర్వైజింగ్ బాధ్యతలు కూడా ఇస్తారు. రిడిల్ ఆ ఇంటిని మూవ్ చేస్తాడు. ఎస్, కరెక్ట్గానే విన్నారు మీరు. ఇంటిని వేరే ప్లేస్కి తీసుకెళ్తాడు. అయితే రిడిల్కు ఆ ఇంట్లో స్ట్రేంజ్ థింగ్స్ జరగటం స్టార్ట్ అవుతాయి. అంటే వస్తువులు మిస్ అవ్వడం, మళ్ళీ ఆ వస్తువులు వేరే ప్లేస్లో కనపడటం, వాయిసెస్, ఇంకా ఫుట్ స్టెప్స్ వినపడటం, ఎంప్లాయీస్కి ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్, వాళ్ళని ఎవరో తాకినట్లు అనిపించడం జరిగేది. రిడిల్ ఆ ఇంట్లో చాలా సంవత్సరాలు ఉన్నాడు. ఇంకా చాలా స్పిరిచువల్ డిస్టర్బెన్సెస్ను ఫేస్ చేస్తూ తన డైరీలో ఆ స్టోరీస్ను రాసుకున్నాడు. ఒకరోజు శ్మశాన వాటికలో పనిచేసే జోసెఫ్ చనిపోతాడు. జోసెఫ్కు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. అతని కష్టాలకు సొల్యూషన్ దొరకకపోవడంతో ఒకరోజు రిడిల్ రెసిడెంట్లోకి వెళ్ళి ఎటిక్ ఊరేసుకొని చనిపోతాడు. ఇక జోసెఫ్ చనిపోయిన తర్వాత నుండి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఈవెంట్స్ ఇంకొంచెం భయంకరంగా మారాయి. ఎంప్లాయీస్కు గ్రౌండ్లో బగ్ కనపడటం, ఇంకా వాళ్ళ వర్క్ చేసే టూల్స్ వీళ్ళు ఎక్కడ పెట్టారో అక్కడ ఉండకుండా వేరే ప్లేస్లో కనిపిస్తూ ఉంటాయి. జోసెఫ్ బాడీ ఎటిక్కు ఇంకా వేలాడుతున్నట్లే కనపడుతూ ఉండేది. ఇక ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేయడానికి భయపడిపోతారు. ఇక రిడిల్ ఫ్యామిలీ ఈ ప్రాపర్టీని వెంటాడుతున్న అన్సీన్ ఎంటిటీస్ను భరించలేక అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత చాలా ఫ్యామిలీస్ అక్కడ ఉండడానికి, బిజినెస్ స్టార్ట్ చేయడానికి ట్రై చేశారు. అంతేకాదు, పామ్ బీచ్ అట్లాంటిక్ కాలేజ్ వాళ్ళు దీన్ని లేడీస్ హాస్టల్గా యూజ్ చేయాలనుకున్నారు. కానీ అక్కడ ఎంటిటీస్ ఇన్సిడెంట్స్ను చూసి ఎవరూ ఉండలేకపోయారు. 1995లో పామ్ బీచ్ కంట్రీ ఈ ఇంటిని కూలగొట్టేయాలనుకుంది. కానీ రిడిల్స్ మేనల్లుడు జాన్కు ఒక డిఫరెంట్ ఆలోచన వచ్చింది. అతను వాళ్ళను ఈ ఇంటిని తనకు డొనేట్ చేయమని అడిగి దాన్ని ఈస్టర్ ఇయర్ విలేజ్కు మూవ్ చేశాడు. రెండు ఫ్లోర్లను విడివిడిగా తీసుకెళ్తాడు. అయితే ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఆత్మలకు మూవ్ చేయడం నచ్చదు. సో కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు టూల్స్ దూరంగా విసిరేయటం, నిచ్చెనలతో కొట్టడం, గాలి లేకుండానే కిటికీలు గట్టిగా కొట్టుకోవడం జరుగుతాయి. ఇక వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్ తొందరగా కంప్లీట్ చేసుకొని వెళ్దామనుకుంటారు. ఈస్టర్ ఇయర్ విలేజ్ విజిటర్స్ కూడా రిడిల్ హౌస్ను చూసి సూపర్ న్యాచురల్ ఎంటిటీస్ ఉన్నాయని చెప్తారు. హెల్టౌన్. 1974లో ఈ ప్లేస్ను జాతీయ ఉద్యానవనంగా మార్చడానికి అక్కడి వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమని చెప్పింది. కానీ ఇప్పుడది హెల్టౌన్గా, హాంటెడ్ ప్లేస్గా తయారైంది. అయితే గవర్నమెంట్ వీళ్ళు ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళాలని, భయంకరమైన రసాయనాలను చల్లిందని, దానివల్ల అక్కడ నివసించే వారికి ముఖ్యంగా పిల్లలకు ప్రమాదకరంగా మారిందని చెప్తారు. ఇంకా అక్కడ శ్మశాన వాటికలోని ఒక బెంచ్ మీద దయ్యం కూర్చొని ఉండటం కనపడుతుందని అంటారు. ఇంకా చెట్లు బాగా ఊగుతూ సడన్గా ఆగిపోతాయి. ఒక ప్రమాదంలో ఒక స్కూల్ బస్ అదుపు తప్పి అందులోని పిల్లలందరూ చనిపోయారు. వారి అరుపులు ఇప్పటికీ అక్కడ వినపడుతూ ఉంటాయి. హెల్టౌన్ వైపుగా రెండు రోడ్లు ఉంటాయి. ఈ రెండు రోడ్లను కూడా డెడ్ ఎండ్స్ అని పిలుస్తారు. హెల్టౌన్లోని మెయిన్ రోడ్ అయినటువంటి స్టాన్ఫోర్డ్ రోడ్ను ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అని, హైవే టు హెల్ అని అంటారు. మీ కారు అటువైపుగా వెళ్తే మాత్రం మీ కారునది స్వాధీనం చేసుకుంటుంది. ఆ రోడ్ అనేది పదునైన వంపుతో చాలా ప్రమాదంగా ఉండి నిటారుగా కొండవైపుగా ఉంటుంది. స్టల్, కాన్సాస్. కాన్సాస్లోని స్టల్ సిమెటరీ గేట్వే టు హెల్గా పిలువబడుతుంది. అండ్ ఇది నరకానికి ఉండే ఏడు ద్వారాల్లో ఒకటి అని అంటారు. కేవలం కొన్ని ఇళ్లతో మిగిలిపోయిన కాన్సాస్ టౌన్లోని స్టల్ సిమెటరీ, ఇంకా అబాండర్డ్ చర్చ్ అక్కడి హాంటెడ్ ప్లేసెస్గా గుర్తింపు పొందాయి. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ గ్రేవ్ యార్డ్పై చాలా స్టోరీస్ వెలుగులోకి వచ్చాయి.
ఇక్కడ సూపర్ న్యాచురల్ థింగ్స్ జరుగుతున్నాయని దయ్యాలు తిరుగుతున్నాయని చేతబడి చేస్తున్నారని అసలు అటువైపు వెళ్ళాలంటేనే భయపడతారు. క్యాటకోమ్స్ మైన్స్ ఆఫ్ ప్యారిస్. 17 మరియు 18వ శతాబ్దంలో ప్యారిస్లో ఉన్న ప్రజలు ఎక్కువగా చనిపోతూ ఉండేవారు. దానికి రీజన్ ఏదైనా కానీ అక్కడ శ్మశానాలు మాత్రం సరిపోయేవి కావు. ఒక్కోసారి అయితే ఆల్రెడీ పూడ్చిన ప్లేస్లోనే మరో శవాన్ని పెట్టి పూడ్చేసేవాళ్ళు. ప్యారిస్లో అప్పట్లో క్వారీస్ ఉండేవి. మైనింగ్ చేయడం కోసం చాలా శతాబ్దాల క్రితమే టన్నెల్స్ నిర్మించారు. ఇక అక్కడికి శ్మశానంలోని వాళ్ళ రిమైన్స్ను తీసుకురావటం స్టార్ట్ చేశారు. సో ఇక శ్మశానం ఖాళీ అయ్యేది. దాంతో కొత్తగా ఎవరన్నా చనిపోతే శ్మశానంలో పూడ్చేసేవారు. అయితే ఈ టన్నెల్లో లక్షల్లో రిమైన్స్ ఉండటం కారణంగా ఈ క్యాటకోమ్స్ అనేవి హాంటెడ్గా మారాయి. అయితే క్యాటకోమ్స్ అంటే నథింగ్ బట్ సమాధులని. అయితే ఇంకో విషయం, ఈ మైన్స్ అనేవి ప్యారిస్ నగరానికి కింద చాలా లోతులో సుమారు 200 మైళ్ళ దూరంలో ఉంటాయి. అయితే ఇది హాంటెడ్ అనడానికి కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. ఒకతను తను పనిచేసే హాస్పిటల్లోని ఒక రహస్యమైన మెట్ల మార్గాన్ని చూసి దాని ద్వారా వెళ్తే క్యాటకోమ్స్లోకి వెళ్తాడు. ఇక ఆ తర్వాత అతను కనిపించలేదు. సుమారు 12-13 సంవత్సరాల తరువాత అతని డెడ్ బాడీ కనపడిందట. 1955 నుంచి ఈ క్యాటకోమ్స్లోకి ఎంట్రీని బ్యాన్ చేశారు. అయితే ఈ క్యాటకోమ్స్లోకి వెళ్ళి ఇప్పటికీ దొరకని ఒక వ్యక్తి తీసిన ఫూటేజ్ మనకు దొరికింది. ఈ ఫూటేజ్ లాస్ట్లో అతను ఫాస్ట్గా పరిగెడుతున్నట్లు, ఏదో షాడోను చూసి భయపడినట్లుగా. ఆ తర్వాత ఆ కెమెరా కింద పడిపోతుంది. అది టేపుడ్ కెమెరా కావడంతో అది రికార్డింగ్ ఆగిపోయింది. అయితే అతను కానీ అతని డెడ్ బాడీ కానీ ఇంతవరకు దొరకలేదు. గోస్ట్ హౌస్ కంబోడియా. నేషనల్ రోడ్ 5లోని గోస్ట్ హౌస్కు క్రీపియెస్ట్ స్టోరీనే ఉంది. ఒక యువజంట కొత్తగా కట్టిన ఇంట్లోకి వెళ్తారు. ఒక దయ్యం వాళ్ళ కలలోకి వచ్చి $3,000 గోల్డ్కు ఆ ఇంటిని కొనినట్లుగా వస్తుంది. అయితే మార్నింగ్ లేచేసరికి డోర్కి అవుట్ సైడ్ గోల్డ్ ఉంటుంది. కానీ వాళ్ళు ఆ ఇంటిని విడిచి వెళ్ళరు. ఒకరోజు ఇద్దరూ వాళ్ళ సామాన్లతో పక్కనే ఉన్న ఫీల్డ్లో మేల్కొంటారు. ఇక అప్పటి నుండి ఆ ఇల్లు ఖాళీగా ఉంటుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఏమాత్రం డస్ట్ ఉండదు. అంటే సంబని స్టే దేర్. పెవిగ్లియా ఐలాండ్. ఇటలీలోని వెనిస్ నగరానికి దగ్గరలో ఉన్న ఐలాండే పెవిగ్లియా ఐలాండ్. 16వ శతాబ్దంలో ఇటలీలో ప్లేగు వచ్చినప్పుడు చాలామంది చనిపోతుండేవారు. కొన్ని రోజులకి చనిపోయిన వారి సంఖ్య లక్షల్లోకి చేరింది. దాంతో అక్కడి ప్రభుత్వం రోగులందరినీ ఒక ప్లేస్లో ఉంచి వాళ్ళకు కావాల్సిన ఫుడ్ ఇస్తూ ఉండేది. అయితే వీళ్ళ నుంచిన ప్లేసే పెవిగ్లియా ఐలాండ్. అక్కడ ఒక చర్చి కూడా ఉంటుంది. ఆ ఐలాండ్లోని రోగులు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. మిగిలిన వాళ్ళు ఆ శవాల మధ్యలో వాళ్ళు ఎప్పుడు చనిపోతారా అని చూస్తూ బ్రతికేసేవాళ్ళు. కొన్ని రోజులకు అందరూ చనిపోయి అది శవాల గుట్టగా మారింది. ఇక అక్కడి ప్రభుత్వం దాన్ని అలా ఉంచకుండా దాన్ని క్లీన్ చేసి ఒక మెంటల్ హాస్పిటల్ను నిర్మించింది. అయితే ఆ హాస్పిటల్ డాక్టర్ ఒక సైకో. అంటే అతని ప్రయోగాల కోసం రోగులను హింసించేవాడు. చాలామంది రోగులు చనిపోయేవారు కూడా. అయితే అక్కడి రోగులకు ఏవో వాయిసెస్ వినపడేవని, దయ్యాలు కనపడేవని డాక్టర్కు చెప్పేవారు. కానీ అతను పట్టించుకునేవాడే కాదు. అలా కొన్ని రోజులకు డాక్టర్కు కూడా దయ్యాలు కనపడి అదే బిల్డింగ్ మీద నుంచి తను దూకి చనిపోతాడు. కొన్ని రోజులకు ఆ ప్లేస్ మూతబడింది. అక్కడి చర్చి బెల్ను కూడా తీసేశారు. కానీ ఆ చుట్టుపక్కల వాళ్లకు అక్కడి చర్చి బెల్ సౌండ్ ఇంకా వినపడుతూ ఉంటుంది. అప్పటి నుండి ఎవరూ కూడా ఈ ఐలాండ్కు వెళ్ళడానికి సాహసించలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇటలీకి చెందిన ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ హాస్పిటల్ బిల్డింగ్ను తిరిగి కన్స్ట్రక్ట్ చేయాలని వర్క్ స్టార్ట్ చేసింది. కానీ ఏ కారణం చెప్పకుండా వర్క్ను ఆపేసి అక్కడి వర్కర్స్ అందరూ వెళ్ళిపోయారు. అయితే చుట్టుపక్కల వాళ్ళు మాత్రం అక్కడి దయ్యాలే వీళ్ళను వెళ్ళగొట్టాయని అంటారు. ది లాంగ్హామ్ హోటల్, లండన్.
153 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హోటల్లో ఆత్మలు స్వైర విహారం చేస్తున్నాయి. 2014లో ఈ హోటల్కి వచ్చిన ఇంగ్లీష్ నేషనల్ టీమ్ క్రికెట్ ప్లేయర్స్ను తరిమికొట్టాయి. వాళ్లకు సడన్గా బాగా వేడిగా ఫీల్ అవ్వడం, లైట్స్ వాటంతటవే ఆన్ అవ్వడం, ఇంకా నైట్ టైంలో అన్ఎక్స్ప్లెయిన్డ్ ప్రెజెన్స్, అంటే ఎవరో ఉన్నట్లు అక్కడ తిరుగుతున్నట్లు అనిపించిందని చెప్పారు. అయితే దీనికి కారణం అప్పటి రెసిడెంట్ ఎంపరర్ 3వ లూయిస్ నెపోలియన్ అండ్ ఇంకా జర్మన్ ప్రిన్స్ పైన కిటికీ నుండి దూకి చనిపోయారని, అప్పటి వారి ఆత్మలే ఇక్కడ తిరుగుతున్నాయని అనుకుంటూ ఉంటారు. వేలీ హౌస్. 1857లో థామస్ వేలీ అనే అతను ఫ్యామిలీ ఎస్టేట్ను నిర్మించాడు. అయితే ఇతను ఇది నిర్మించడానికి ముందు ఈ ప్లేస్లోని ఓపెన్ ఏరియాలో యాంకీ జిమ్ రోబిన్సన్ అనే దొంగను బహిరంగంగా ఉరితీశారు. అయితే థామస్ ఫ్యామిలీ ఆ ఇంట్లోకి వెళ్ళిన కొన్ని రోజులకే ఆ క్రిమినల్ చేసే నాయిసెస్, పెద్ద పెద్ద అడుగుల సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఆ ఫ్యామిలీలో వాళ్ళందరూ ట్రాజిక్ డెత్స్, ఇంకా సూసైడ్స్తో చనిపోయారు. ఇప్పుడు అక్కడ ఆ క్రిమినల్ ఆత్మతో పాటు థామస్ ఫ్యామిలీ ఆత్మలు కూడా తిరుగుతున్నాయి. చాలామంది థామస్ను కోటెడ్ డ్రెస్, ఇంకా హ్యాట్తో పైన స్టేర్ మీద నిలబడి ఉండటం చూశామని చెప్తారు. ఇంకా థామస్ వైఫ్ యూజ్ చేసే పర్ఫ్యూమ్ స్మెల్ వస్తూ ఉంటుందని అంటారు. అండ్ అక్కడ పొగమంచు అలుముకోవడం, లైట్స్ వాటంతటవే ఆన్ అండ్ ఆఫ్ అవ్వటం జరుగుతూ ఉండేది. ఓరియంటల్ థియేటర్, చికాగో. చికాగోలోని లూప్ ఏరియాలో ఓరియంటల్ థియేటర్ను దయ్యాలు వెంటాడుతూ ఉంటాయి. 1903లో ఆ థియేటర్లో మంటలు చెలరేగడంతో దాదాపు 600 మంది చనిపోయారు. కానీ వారి ఆత్మలు మాత్రం అలానే అక్కడే ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్ తర్వాత చనిపోయిన వారి డెడ్ బాడీస్ను థియేటర్కు బ్యాక్ సైడే పూడ్చేశారు. థియేటర్ను రీబిల్డ్ చేసినప్పటికీ ఆ ఆత్మలు మాత్రం ఆ థియేటర్ను విడిచి వెళ్ళలేదు. సో ఇవండి టాప్ బెస్ట్ స్కారియెస్ట్ ప్లేసెస్ లిస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.